అస్సలు దొరకడం లేదు కదా, దొరకడం లేదు. తర్వాత బయట కూడా వెళ్ళకూడదు కదా. మేమైతే వెళ్ళినప్పుడు ఒక 6 7 ప్యాకెట్స్ తెచ్చేసుకొని డీపర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకుంటే మొత్తం గడ్డ కట్టుకొని పోతున్నాయన్నమాట. వాటర్లో వేసిన ఒక 10 మినిట్స్కి ఇట్లా అవుతోంది. సో మనం ఎప్పుడైతే గినా ఒక మంచి టీ ప్రిపేర్ చేసుకుందాము, ఇమ్యూనిటీని ఇంక్రీస్ చేసే టీ అన్నమాట. ఏంటంటే ఇది టేస్టీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఏమవుతుందంటే గిన మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే ఏంటి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, దగ్గు, జలుబు, జ్వరం అండ్ తుమ్ములు ఇట్లాంటివన్నీ పోగొట్టేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేంటి అంటే అయినా మన శరీరంలోనే రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. హెల్త్కి అనేది చాలా మంచిదండి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ మిల్క్ని పక్కన ఇప్పుడైతే మన టీ ప్రిపేర్ చేసుకుందాం. ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసే టీని ప్రిపేర్ చేసుకుందాం మనం. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ వేద్దాము. నేను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాక, అంటే ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం అది మరగాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఐ మీన్ ఇప్పుడు తెలుసు కదా ఇన్ఫెక్షన్ కాదు వైరల్ ఉంది, ఏ వైరస్ గురించి మాట్లాడుతున్నానో అర్థమైందే మీకు. సో ఇలా ఉంది కాబట్టి ఇట్లాంటి టైంలో ఎక్కువ భయపడకూడదు అన్నమాట. ఓ ఇలా స్ప్రెడ్ అవుతుందంట, అలా స్ప్రెడ్ అవుతుందంట అని మనం ఓవర్గా భయం పెట్టేసుకున్నామనుకోండి చాలా టెన్షన్ అయిపోతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లం కంటే మనం పడే టెన్షనే ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఇట్లాంటి టైంలో మనం చేయవలసింది ఏంటి అంటే గిన, ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే మంచి ఫుడ్ని తీసుకోవాలి. అంటే మనలో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే గిన, బయటకి వెళ్ళకూడదండి. చెప్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవన్నీ మనం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి మన కోసమే అన్నమాట. అవన్నీ మనం పాటించాలి, కన్ఫర్మ్గా పాటించాలి. పాటిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన చుట్టుపక్కల అంతా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే గిన, ఫుడ్ మంచి తీసుకోండి. మీరు బయటికి వెళ్ళాల్సి వస్తే గినా, అంటే వెళ్ళాల్సి కంపల్సరీ అవును బయటికి వెళ్ళాలి అనే సిచ్యువేషన్ వస్తే గిన, మాస్క్ అనేది కంపల్సరీ వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే చాలా సిల్లీగా తీసుకోకండి ఈ ప్రాబ్లమ్ని, సీరియస్గా తీసుకోండి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటి అంటే అయినా, కానీ టెన్షన్ పడకూడదు దీనికోసమని. సో ఏంటి అంటే బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ అనేది కంపల్సరీ వేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అవుతున్న బయటికి వెళ్ళండి. ఫుడ్ కూడా మీకు ఏమేమి కావాలో సరుకులు కానీ అన్నీ సరే ఒకేసారి తెచ్చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఉన్న వాటితోనే అడ్జస్ట్ కావాలి కొద్ది రోజులు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా శుభ్రంగా ఉండాలి ఇదే టైంలో. ఇమ్యూనిటీ ఫుడ్ ఇంక్రీజ్ చేసే ఫుడ్ని బాగా తినాలి, ధైర్యంగా ఉండాలి. బయటికి అస్సలు వెళ్ళకూడదు. గవర్నమెంట్ వాళ్ళు ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవన్నీ పాటించాలి. ఇలా చేస్తేనే దీని నుంచి మనం అందరూ బయటపడగలుగుతామండి. అండ్ మనమైతే ఫస్ట్ ఇప్పుడు ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేస్తే టీ చేసుకుందాం అన్నాను కదా. ఇప్పుడు ఇవి బాయిల్ అయిపోతున్నాయి వాటరు. సో నెక్స్ట్ మనమైతే కనుక కొంచెం దీంట్లో లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు యాడ్ చేసుకుంటున్నాము మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవంగాలు ఏం చేస్తాయంటే మన శరీరంలో ఇమ్యూనిటీ అనే రోగ నిరోధక శక్తిని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వైరల్ ఇవి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఏంటి అంటే దగ్గు, జలుబు, జ్వరము ఇలాంటివన్నిటినీ బాగా దీంట్లో నిరోధిస్తుందన్నమాట. అండ్ దీనివల్ల మంచిగా జరుగుతుంది, మనకి ఇట్లాంటివన్నీ రాకుండా చూస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం వేసుకుంటున్నాము దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో కూడా యాంటీ బ్యాక్టీరియా అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఇదేంటంటే గిన చాలా బాగా పనిచేస్తుంది మనలో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ మనం వేసుకుంటున్నాము మిరియాలు. మిరియాల గురించి మనకు తెలుసు కదండి, మనలో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో నుంచి తీసేస్తుంది అన్నమాట. సో మనలో వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా చేస్తుంది, అంటే ఇమ్యూనిటీని ఎక్కువ చేస్తుంది అన్నమాట.
అండ్ మిల్క్ కూడా బాయిల్ అయిపోయినాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ నేను ఒక అల్లం ముక్క తీసుకుంటున్నాను, చిన్న అల్లం ముక్క. అండ్ దీన్ని దంచి వేద్దాము. అండ్ కొంచెం అల్లం కూడా దంచేసి దీంట్లోకి వేసేస్తున్నాను. ఇది బాయిల్ అయిపోతుంది, ఒక 2 మినిట్స్ ఇది బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. అండ్ ఇవి మనం ఏమైతే వేసామో అవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పెంచుతాయి, మన హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్కి, గుండెకు అంతా చాలా మంచిదన్నమాట. అండ్ చాలా మంచిదని చెప్పి ఎక్కువగా తాగకూడదు, రోజుకు ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే తాగాలి. అదే కదా మితంగా తీసుకుంటే ఔషధంలాగా పనిచేస్తుంది, మితిమీరి తీసుకుంటే విషంలాగా పనిచేస్తుంది. ఏదైనా కూడా మితంగానే తీసుకోవాలి, అది మన ఒంటికి మంచిదైనా కూడా ఇంత క్వాంటిటీ తీసుకుంటేనే మంచిది అని చెప్తారు కదా, కొంచెమే తాగాలి. అండ్ రోజుకు ఒకసారి లేదా 2 సార్లు తాగండి, చాలా మంచిది. ఇది ఇమ్యూనిటీని చాలా ఇంక్రీజ్ చేస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ దీంట్లోకి మనం మిల్క్ యాడ్ చేస్తాము అండ్ టీ పౌడర్ కూడా యాడ్ చేస్తాము ఇంకా. సో బాయిల్ అయిపోయింది, నెక్స్ట్ మనకి మనం కొంచెం మనం రెగ్యులర్గా వాడే టీ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఏ టీ పౌడర్ యూజ్ చేస్తుంటే ఆ టీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి. మీకు తెలుసు కదా ఎంత యాడ్ చేసుకోవాలి, రెగ్యులర్గా మీరు ఎలా యాడ్ చేసుకుంటారో అలా యాడ్ చేసేసుకోవడమే అన్నమాట. నెక్స్ట్ మనం కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లోకి. అండ్ షుగర్ లేక నేను ఇది పట్టకుండా ఇది వేస్తాను కదా, అయిపోయింది షుగర్ మార్చాలి. లవంగాలు వేస్తాను కదా, ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసేసాను దీంట్లోకి నేను. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే గిన టేస్ట్కి టేస్ట్ ఉంటుందన్నమాట. డైలీ 2 టైమ్స్ లేకపోతే 1 టైం తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక దీంట్లోకి మిల్క్, కొంచెం మిల్క్ వేసేసుకున్నాం కదా, మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే టీ అనేది ప్రిపేర్ అయిపోయింది, జస్ట్ మనం తాగేయచ్చు. ఇది నేను 2 పర్సన్స్కి చేశాను, 2 ఇద్దరికి సరిపోతుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ టైంలో ఏంటంటే ఎక్కువ భయపడకూడదు, ఈ వైరల్ అనేది ఎట్లా స్ప్రెడ్ అయిపోతుందో ఏంటో ఏమి ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తూ ఉంటారు. తెలియని వాళ్ళు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసినది కొంచెం అయితే తెలియని చాలా ఉంటుంది కదా, రకరకాలుగా చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు అస్సలు భయపడకండి. దీనికి ఉండవలసింది ఏంటంటే చాలా నీట్గా ఉండాలి, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసే ఫుడ్స్, అంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్లు అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ బయటకు వెళ్ళకూడదు, బయటకు వెళ్ళాల్సి వస్తే మాస్క్ వేసుకోవాలి అండ్ నీట్గా ఉండాలి. ఓకేనా అండి, మీకు ఇవన్నీ పాటించండి. సో ఏం కాదు, ఎక్కువగా భయపడకండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదైతే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం, వేసేసుకుంటాం. రెడీ అయిపోయిందండి. అండ్ ఇది మా హస్బెండ్కి, ఇది నాకు, ఇద్దరికి ప్రిపేర్ చేసేసాను. ఆయన లేచి తాగుతాడు. బాగుందండి, టేస్టీగా కూడా ఉంది. దీంట్లోకి మిల్క్ వేసాను, షుగర్ వేసాను. అండ్ రెగ్యులర్గా నేను ఏమైతే వేసుకుంటానో, అండ్ టీ పౌడర్ కూడా రెగ్యులర్గా, అంటే ఎప్పుడో ఒకసారి టీ తాగుతాను, నాకు తాగాలి అనిపించినప్పుడు ఎప్పుడు తాగాను అనమాట టీ కాఫీలో. అండ్ ఎప్పుడు తాగాలి, నాకు బాగా ఇష్టమైనప్పుడు తాగుతూ ఉంటాను. బాగుందండి, టేస్ట్ బాగుంది. అండ్ దీంట్లో వేసినటువంటి చెక్క, లవంగాలు, మిరియాలు,
అల్లము, ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. మనకు దగ్గు, జ్వరము, జలుబు ఇవన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. మనకు హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు నడుస్తున్న ఈ వైరస్ చెప్తున్నారు కదా, రకరకాలుగా ఈ వైరస్ గురించి చెప్తున్నారు. ఈ వైరస్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అవి దానికి ఇంకా మూలమే అవి కదా, దగ్గు, జలుబు, జ్వరం మూలమే ఫస్ట్ వచ్చే వస్తుంది అంటున్నారు కదా. సో ఫస్ట్ ఇది తాగితగిన చాలా వరకు తగ్గుతుంది. మనకి ఏంటంటే మన కూరల్లో ఎక్కువ మిరియాలు యూస్ చేసినా కూడా చాలా మంచిదండి. మిరియాలు అనేటివి చాలా మనకి దగ్గు, జలుబు, జ్వరం ఇవన్నిటికి చాలా బాగా మనకి పని చేస్తుంది. అండ్ టేస్టీగా కూడా చాలా బాగుందండి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ఓకేనా, బాయ్ బాయ్.